ఏంటమ్మా బాగున్నారా? ఎలా ఉంది ఆరోగ్యం? ఏం బాగుంటాం బాబు, నాకు సీరియస్ గా ఉందని నా కూతురికి అల్లుడికి ఫోన్ చేసినా కూడా వాళ్ళ సంపాదనలో పడి రాలేదు. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం మామయ్య అన్నాడు. ఇప్పటిదాకా ఫోన్ లేదు. కనీసం బ్రతికున్నాడా చచ్చాడా అని అడిగేవాళ్ళు కూడా లేరు. మాకు తప్పుతుందా? Hi darling, may I help you? No. మరి ఈ టైంలో ఎక్కడేం పని నీకు? అనుమానం వచ్చింది. ముఝేలాగా చోర్ హే ఇస్లియ మే హాయ్. నా కోసం వచ్చావు అనుకున్నాను. ఓకే ఓకే, మందు కొడతావా? నిజంగా తాగేస్తుందండి? ఔర్ మిలేగా క్యా? కాశీ, నువ్వు చాలా బాగుంటావురా. ఎందుకు? ఐ రియలీ లైక్ యూ. కొరికి కొరికి తినాలనిపిస్తుంది. ఐ లవ్ యూ రా బుజ్జికొండ. బతికిపోయావు. ఒరే, నేనంటే ఎందుకంత ఇష్టం నీకు? ఎందుకంటే నువ్వు చాలా వింతగా, అందరిలా కాకుండా స్పెషల్గా ఉంటావు. ఒక బ్రాండ్ అమ్మా నువ్వు. ఐ లవ్ అంతే. నాకు తెలియదు బా, ఎందుకో ఏమో నాకు తెలియదు, కానీ ప్రాణం ఇచ్చేంత మాత్రం తెలుసు. చచ్చిపోతాను మీరా నీకోసం. లవ్మీ, నువ్వెంతగా ప్రేమిస్తున్నావో చూడాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. I love you. I love you.
మేడం సార్ ఏంటి ఎవరూ లేరు మేడం ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఎవరూ పలుకుదలేదు ఈ వాసన అమ్మో మేడం మేడం దగ్గర నుంచి ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు వెళ్తున్నారో అన్ని రికార్డ్ చేయి. ఆ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరి కాల్స్ కూడా ట్రాప్ చేయమంటారా సార్? ఎక్కువైంది అనుకుంటా. ఓకే సార్. ఏ ఆశీర్వాదం, ఇక్కడ రా. ఏంటయ్యా ఇదంతా ఎందుకు చేసావు సార్? నాకేం తెలియదు సార్, నేనెందుకు చేస్తాను సార్? నేనే కదా సార్ మీకు ఫోన్ చేసి చెప్పింది. ఫోన్ చేస్తే ఇదంతా నువ్వు చేయలేదంటావా సార్? నేనెందుకు చేస్తాను సార్? నాకేం తెలియదు సార్. ఓకే సార్, నన్ను నమ్మండి సార్. సార్ నన్ను వదిలేను సార్. చాలు సార్. హలో, వాట్? ఇంకా 4 మంటస్ జరిగాయా? దిస్ ఇస్ ద వర్స్ట్ మర్డర్ ఐ హావ్ ఎవర్ సీన్. నో, ఇది మనుషులు చేసిన పని కాదు. అవును, మనుషులు చేసిన పని కాదు, ఏదో క్రూర జంతువు చేస్తుంటుంది. Yes! క్రూర జంతువు. షట్! ఎవడు ఎవడు ఇక్కడ ఇన్ఛార్జ్? ఈ అపార్ట్మెంట్స్ ఎవడు మేనేజ్ చేస్తున్నాడు? చూపిస్తాను సార్. ఇల్లు కావాలా? 10,000 రెంట్, 3 నెలల అడ్వాన్స్. రూమ్ చూసుకున్నారా? డ్రింకింగ్ వాటర్ రావు, బోర్ వాటర్ డేబెడే. ఎలా జరిగింది సార్? ఎవరు చేసి ఉంటారు? అసలు నాకేం అర్థం కావట్లేదు. నిన్ను బొక్కలో పెట్టి బొక్కలు ఇరగదీస్తే అప్పుడు అర్థమవుతుందిరా. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? జనాల డబ్బుల్ని పంది కుక్కులం వేస్తున్నారా? టెనెంట్స్ ఉన్నారా చచ్చారా కూడా తెలియనోడివి, నువ్వేం ఓనర్ విరా? అరే అసలు నాకు అర్థం కాక అడుగుతాను, ఇంత పెద్ద కాంప్లెక్స్ కి నువ్వు ఓనర్ ఏంట్రా?
నా చూస్తే పెద్ద సైకో కిల్లర్ లా ఉన్నావు నువ్వు. అంటే జనాల్ని చంపేసి వాళ్ళ కిడ్నీస్ గుండెల్ని అమ్మేస్తున్నావా? సార్ నాకేం తెలియదు సార్, ఒప్పుకుంటాను సరిగ్గా పట్టించుకోవట్లేదని. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్, దయచేసి దీన్ని ఇష్యూ చేయకండి ప్లీజ్. మీకు దండం ఇష్యూ చేస్తున్నానా? ఏంట్రా, నన్ను చంపేస్తావా? సార్ మీరు నన్ను తిట్టినా పర్లేదు కానీ ఇంతమంది పిల్లలు తిండి లేకుండా ఉంటే నేను చూడలేను సార్. ఈ హౌసింగ్ కాంప్లెక్స్లో వచ్చిన రెంట్తోనే ఈ అనాథాశ్రమం నడుస్తుంది సార్. సార్ నేను ఒక ఆర్టిస్ట్ని, పెయింటింగ్స్ అమ్మి గడిపేస్తూ ఉంటాను. కాంప్లెక్స్ మీద వచ్చిన రెంట్స్తో నాకే సంబంధం లేదు సార్. సెంటిమెంట్ బట్ ఐ లైక్ ఇట్ గుడ్. కానీ కాశీ, ఇదంతా ఎవరు చేస్తుండొచ్చు? ఎవరిపైనైనా అనుమానంగా ఉందా? సార్ సార్ నా దిమాగ్ పనిచేయట్లేదు సార్, అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. నన్ను నమ్మండి, నాకేం తెలీదు. కూల్ కాశీ కూల్, నువ్వు వెళ్ళు, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. కానీ నాకు నీతో పని ఉంటుంది ఈ కేసును సాల్వ్ చేయాలంటే. ఓకే, అలాగే సార్. యు కెన్ గో నౌ. ఎవరు సార్ అతను? ఓనర్ ఆఫ్ దిస్ హోల్ కాంప్లెక్స్. ఔలేగాడ్లా ఉన్నాడు, ఆడు ఓనరేంటి సార్? మనం ఫండ్స్ డొనేట్ చేస్తున్న అనాథాశ్రమం వీడిదే. ఓహో.